ఒప్పందం బెయిల్ కోసం అయితే నిన్నటికి నిన్న మేడ్చల్ ఎమ్మెల్యే స్పష్టంగా చెప్పిండు, మేము బీజేపీ గెలిపిస్తాం, బీజేపీ గెలుస్తుంది మల్కాజ్ గిర్లాని. ఇంకా కూడా కేటీఆర్కు మరి సోయి ఉందా లేదా ఇలా మాట్లాడుకుంటా? అసలు అప్పటికప్పుడు ఉన్న ఫలంగా నిజంగానే బీజేపీతో వీళ్ళకి వైరం ఉంటే మల్లారెడ్డిని పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయాలి. బహిరంగంగా ప్రజల ముందు బీజేపీ అభ్యర్థిని అలై బలై చేసుకొని ఆయనే గెలుస్తాడని ఆయనకు సహకరిస్తుంటే ఆయన అసెంబ్లీ నియోజకవర్గం ఉన్న ప్రాంతంలో మేడ్చల్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోకపోను ఈరోజు కేటీఆర్ సమర్థించడం దేనికి సూచన? నేను మొదటి నుంచి చెప్పిన 5 పార్లమెంటు నియోజకవర్గాలను తాకట్టు పెట్టినరు బీజేపీకి బీఆర్ఎస్ వాళ్ళు అని. పోయినసారి నేను ఎంపీగా నిలబడ్డప్పుడు మల్కాజ్ గిరిలో 31 సమావేశాలు పెట్టింది కేటీఆర్ నన్ను ఓడించాలని. ఇలా ఇప్పటి వరకు ఒక్కటి పెట్టిండు కార్యకర్తల సమావేశం అని చెప్పి పెట్టి ఆర్ఎల్ఆర్ను పిలిచి నీకు పైసలు ఇచ్చేది లేదు, నీకు ఏమైనా ఆస్తి ఉంటే అమ్ముకో అని చెప్పిండు. ఇన్ని వేల కోట్లు దోసుకున్నావు, బూత్ ఖర్చుల కన్నా ఆర్ఎల్ఆర్కి ఇవ్వాలి కదా, అంటే నువ్వు ఎన్నికలు చేయకు వదిలేసాయి ఈటల రాజేందర్ గెలవాలి. ఎక్కడన్నా ఈ మొత్తం ఎన్నికల పర్యటన మొదలైనాక ఈటల రాజేందర్కు వ్యతిరేకంగా ఎక్కడైనా కేటీఆర్ మాట్లాడిండా? కేటీఆర్ కేసీఆర్కు వ్యతిరేకంగా ఈటల రాజేందర్ ఎక్కడైనా మాట్లాడిండా? నిన్న నా మీద సవాల్ విసురుతున్నాడు, నువ్వు భూములు అమ్మకుంటా రైతులకు రుణమాఫీ చేయని, భూములను అమ్మకుంటా రుణమాఫీ చేయి, బుక్కడు బో పెట్టకుండా పిల్లల్ని ఆంబొత్తులాక తయారు చేయి. ఏందా రాజేందర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇన్ని వేల ఎకరాలు కేసీఆర్ కేటీఆర్ అమ్మినప్పుడు ఎప్పుడన్నా ఈ భూములు అమ్మొద్దని ఎప్పుడన్నా ఈటల రాజేందర్ మాట్లాడిండా? హైదరాబాద్ చుట్టుముట్టూతా విలువైన వేలాది ఎకరాల భూముల్ని అమ్ముకోవడం ఆక్రమించుకున్నప్పుడు రాజేందర్కి ఏ రోజు కూడా ఈ భూములు గుర్తురాలే? నేను ప్రజలకు మంచి చేద్దాము, ఏదేమైనా సరే మాకు అధికారం ఇచ్చిందే రైతు రుణమాఫీ చేయడానికి, 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మేము కంకణబద్ధులమై కమిట్మెంట్తో మేము మాట్లాడుతుంటే, అరే ఆయన కష్టపడుతుంది కదా చేస్తూ ఉంటుంది కదా చేయని అనాల్సింది పోయి అట్ట చేస్తావు నువ్వు భూములంతవా? అంటే ఎవరికి మద్దతు పలుకుతున్నాడు ఈటల రాజేందరు? అంటే చేయొద్దా రైతులకు రుణమాఫీ చేయొద్దా? భూములు మీరే అమ్ముకుంటారా, మీరే గుచ్చుకుంటారా, మీరే ఆక్రమించుకుంటారా? దేవుడి భూములు ఆక్రమించుకున్నా నీ మీద ఆయన అన్నాడు, ఇప్పటి వరకు చర్యలు తీసుకోలే. కేసీఆర్ ధరణితోని 1000 ఎకరాలు ఆక్రమించుకున్నాడని రాజేందర్ అన్నాడు, ఆయన దాని మీద ఏం జోలు చెప్తలేడు, ఢిల్లీకి ఫిర్యాదు చేస్తలేడు.